हाई व्यूवर्स वेलकम टू मैरा मीडिया आंध्र प्रदेश राष्ट्र में राजकीयालु रोजु रोजु की मारिपोतुन्नाया राजकीय परिणामालु मारुतुन्नाया चीफ जस्टिस की सुप्रीम कोर्ट जड्जी पै आरोपिंचे आरोपणलु चेसिनटुवंटि लेदा फिर्याद चेसिनटुवंटि आंध्र प्रदेश सीएम जगन मोहन रेड्डी दानि वेनुक वस्तुन्नटुवंटि सोशल मीडिया कथनालु असलु ई केसु एंटि एंदुकु एपी सीएम ఇటువంటి ఫిర్యాదు చేయవలసి వచ్చింది ఈ విషయాలు మనతో మాట్లాడటానికి పొలిటికల్ అండ్ సోషల్ ఇంజనీర్ బాలగారు మనతో ఉన్నారు బాలగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి బాలగారు నమస్తే ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ సీఎం రాసినటువంటి లేఖ ఏంటి ఆ ఫిర్యాదు ఏంటి అసలు దాన్ని ఎలా స్వీకరించవచ్చు అంటారు గతంలో ఇటువంటి సందర్భాలు ఏమైనా జరిగి ఉన్నాయా ఒకవేళ అలా జరిగితే ఇటువంటి కేసులో ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందంటారు సి బేసికల్గా కంప్లైంట్లు చేయడం అనేది సర్వసాధారణం అందులో ఇదేదో కొత్తగా ఫస్ట్ టైం జరిగింది కాదు గతంలో కూడా సీఎంలు చేశారు ఈ కంప్లైంట్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి అయితే ప్రతి కంప్లైంట్ని కూడా అప్పుడు ఏంటంటే జస్ట్ కంప్లైంట్ చేశారు అని చెప్పేసి ఉండిపోయేది ఈ మధ్య కాలంలో స్పెసిఫికల్గా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనము కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలి ప్రభుత్వం చేసుకోవాల్సిన పనిని ప్రభుత్వాన్ని చేసుకొని ఇవ్వకుండా ఇదొక కాన్స్పిరసీ గేమ్ కాన్స్పిరేటర్స్ అంటే అపోజిషన్ ఉన్న పార్టీలు ఏం చేశారంటే వీళ్ళకున్న కొంచెం న్యాయ అవగాహనలతో ఏ విధంగా ఇబ్బందులు పెట్టచ్చు అనేది బాగా తెలుసు అపోజిషన్ పార్టీకి వాళ్ళు దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చో బాగా తెలుసు ఆ విధంగా వాడుకోవడానికి వీళ్ళు చేసే ప్రక్రియలో వాళ్ళు తవ్వుకున్న గుంతలు వాళ్ళే పడ్డారని కూడా మనం అనుకోవచ్చు లెటర్ ఎందుకు రాశారంటే వాస్తవంగా చెప్పాలంటే 100 జడ్జిమెంట్లు కానివ్వండి 60 జడ్జిమెంట్లు కానివ్వండి ఏ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు హూ వాట్ వాట్ హిడ్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎందుకు ఏం పొందుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ జడ్జిలు ఇవ్వాల్సింది జడ్జిలు ఏ విధంగా జడ్జిమెంట్లు ఇస్తారంటే బేసికల్గా గుడ్ ఫెయిత్ ఉండాలి ఒక న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వెలువడేటప్పుడు మంచి దృక్పథంతో ఉండాలి గుడ్ ఫెయిత్ లేకుండా జడ్జిమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏ అగ్రిడ్ పార్టీ అయినా అది ఈవెన్ మీరైనా నేనైనా ఎవరికైనా దిస్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఒక కామన్ మ్యాన్కి ఉన్న ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తికి ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది సో అతని ఫండమెంటల్ రైటే అతను యూజ్ చేసుకున్నాడు మేబీ కొంచెం అత్యుత్సాహం ఉన్న పర్సన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాకి కూడా రావచ్చు రీసెంట్గా మీకు తెలుసో తెలీదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో వీర రాఘవుల రెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్ వాళ్ళ పాప స్కూల్కి సంబంధించిన హైకోర్టులో పిటిషన్స్ వస్తే ఆయన కూడా కంప్లైంట్ చేశాడు ఆయన్ని కూడా కొద్ది రోజులు వార్తల్లో నచ్చింది మరి ఆయన చేయలేదా అంటే చేశాడు ఆయన అంటే గతంలో ఇటువంటి కంప్లైంట్స్ చేశాడు సాధారణమే అయినప్పుడు ఇటువంటి ఆరోపణలు గతంలో కూడా జరిగినప్పుడు మనం ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా కావచ్చు లేదంటే కథనాల్లో చూసుకున్నా కావచ్చు భారతదేశంలో కనీ విని ఎరుగని రీతిలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా అది అనేటువంటి కథనాలు ఎందుకు వస్తున్నాయి అంటారు మీకు ఇంకో విషయం చెప్పమంటారా టీవీ ముందు కూర్చొని చదివే వాళ్ళని జర్నలిస్ట్ అంటారా యాంకర్ అంటారా న్యూస్ ప్రెజెంటర్స్ అంటారా రిపోర్టర్ అంటారా ఏమంటారు మీ భాషలో చెప్పండి రిపోర్టింగ్ చేసే వాళ్ళని రిపోర్టర్ అంటారు రిపోర్టింగ్ చేసే వాళ్ళని రిపోర్టర్ అంటారు టీవీ ముందు కూర్చొని చేసే వాళ్ళని టీవీ ముందు కూర్చొని చేయడం ఏంటి అంటే రిపోర్ట్ అంటే మీరు గ్రౌండ్ లో ఉండి రిపోర్ట్ చేసే వాళ్ళని రిపోర్టర్స్ అంటారు అదే మీరు స్టూడియోలో కూర్చొని అంటే టీవీలోకి వచ్చేవాళ్ళు టీవీ ముందుకు వచ్చేవాళ్ళు సారీ టీవీ ముందు అనేది యాంకర్స్ ఆర్ న్యూస్ ప్రెజెంటర్స్ యాంకర్స్ ఆర్ న్యూస్ ప్రెజెంటర్స్ న్యూస్ ప్రెజెంటర్స్ జర్నలిస్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని జర్నలిస్ట్ అంటే ఎవరు గ్రౌండ్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని క్రోడీకరించి దాన్ని ఒక ఒక స్ట్రీమ్ లైన్ చేసి దానికి ఒక జర్నల్ని తయారు చేసుకొని ప్రజెంట్ చేసేవాడిని జర్నలిస్ట్ అంటారు ఇది నాకు తెలిసినంత వరకు నేను కూడా జర్నలిజం చదువుతాను కాబట్టి నాకు కూడా దాని గురించి అవగాహన ఉంది ఎలా ఏమంటారు ఏంటి అని చెప్పేసి అని తర్వాత నేను కాస్త కొంతమంది జర్నలిస్టులతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తారనే నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి వీళ్ళని జర్నలిస్ట్ అంటారు టీవీ ముందుకి వచ్చే ప్రతి ఒక్కరు అంటే స్టూడియోలో కూర్చొని న్యూస్ చదివే వాళ్ళని అందరినీ జర్నలిస్ట్ 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 ఏ విధమైన జర్నలిస్టులు అసలు వీళ్ళు ఎలాంటి జర్నలిస్టులు నాకు అర్థం కాలేదు అసలు వీళ్ళని జర్నలిస్టులు ఎందుకు అంటున్నారు నేను జర్నలిజం ప్రొఫెషనల్కి మేము రాజీనామాలు చేస్తాం జర్నలిస్టులు మేము జర్నలిస్టులు అంటే అసలు యు ఆర్ నాట్ అట్ ఆల్ అనే జర్నలిస్ట్ అట్లీస్ట్ దే షుడ్ నో హూ ఆర్ ఎ జర్నలిస్ట్
కొన్ని మీడియా ఛానల్లో నేను చూస్తున్నా జర్నలిస్ట్ అనే పదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మచ్చదేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు జర్నలిస్టులు కాదు, గ్రౌండ్లో ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళని జర్నలిస్ట్ అంటాం. అదే పర్సన్ టీవీలోకి కనిపించడానికి స్టూడియోలోకి వచ్చి కూర్చున్నప్పుడు అతని డెసిగ్నేషన్ మారిపోతుంది. హీజ్ న్యూస్ ప్రెజెంటర్. జర్నలిస్ట్ బికమ్ ఏ న్యూస్ ప్రెజెంటర్. అప్పుడు ఏమని పిలవాలి? న్యూస్ ప్రెజెంటర్ అని పిలవాలి. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంది చెప్తాను. ఎందుకు దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పేసి మీరు ఒక పాయింట్ అడిగారు నాకు. యూట్యూబ్లలో ఇలా రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి కానీ విని ఎరగని అంటే వీళ్ళకి అవగాహన లేదు కాబట్టే, కానీ విని ఎరగని రాత్రుల్లో మనకు జరిగిపోయిన ఒక అత్యద్భుతమైన అల్పదీపం వచ్చేసింది జూమ్ మంత్రకాలి భూచూ అన్నట్టు ఎవరు క్రియేట్ చేస్తారు ఇలాంటివన్నీ? ఇట్లాంటి వాళ్ళే క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, సగం తెలుసు సగం తెలియదు. ఏదో ఫుల్ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడచ్చు, తెలియని వాళ్ళతోనే మాట్లాడచ్చు. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతారు? అందుకే హాఫ్ నాలెడ్జ్ రిపోర్టింగ్స్ మనకు వస్తున్నాయి. యూట్యూబ్లలో లేకపోతే టీవీలలో మనం ఎందుకు చూస్తున్నామంటే ఇలాంటి ఇప్పుడు మీరన్న పరిభాష అంతా హాఫ్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ ఎ ఫుల్ నాలెడ్జ్. వాళ్ళు ఏమనుకుంటారంటే పెన్సిల్ పట్టుకొని పెన్ను పెట్టుకొని తిప్పుకుంటూ మేము ఫుల్ నాలెడ్జ్ అని అనుకుంటారు. వాళ్ళు ఫుల్ నాలెడ్జ్ గొంతేసుకుని వచ్చినంత మాత్రం నాకు వస్తుంది, నేను కూడా వచ్చేస్తా. బట్ గొంతేసుకుని వచ్చినంత మాత్రం నాలెడ్జ్ పనులు కాదు. ఇవి గతంలో కూడా జరుగుతాయి, జరుగుతున్నాయి, ప్రతి చోట కూడా కామనే. అడ్వకేట్లు చేస్తారు, కామన్ మ్యాన్ చేస్తాడు, వేరే బ్యూరోక్రాట్స్ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. కంప్లైంట్ చేయడం అనేది తప్పేం కాదు. బట్ కాకపోతే ఇక్కడ ఆయన ఇచ్చిన కంప్లైంట్కి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చింది కాబట్టి అందరికీ తెలియని విషయం ఏంటంటే 3 ఆర్గాన్స్లో పిల్లర్స్ అనట్లయితే ఇక్కడ 3 ఆర్గాన్స్ జుడిషరీ ఎగ్జిక్యూటివ్ రివర్స్లో చెప్తున్నా లెజిస్లేటర్ అంటే లెజిస్లేటరు ఎగ్జిక్యూటివ్ జుడిషరీ ఈ 3 ఆర్గాన్స్ ఈక్వలైజేషన్ పవర్ అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ 2 పవర్స్ కంటే లెజిస్లేటర్కి ఇంకో కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. వీళ్ళిద్దరికంటే కూడా ఇంకాస్త పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మన దేశం ఏంటి? ప్రజాస్వామ్య దేశం, ప్రజలే పాలకుడు. మరి పాలించే ప్రతి దాంట్లో ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. బార్డర్లో వేరే పాకిస్తాన్ వాళ్ళని కాల్చుతున్నాము అనేది కూడా భారతదేశ పౌరులకు తెలియాలి కదా. తెలియాలా లేదా? ఐమ్ రైట్ అవునా? మరి తెలియాలన్నప్పుడు ఇక్కడ దాచిపెట్టేయాల్సిన మూసిపెట్టేయాల్సినంత అవసరాలు ఏంటి? నాకు అర్థం కాలే. ఏదైనా అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తికి మరి అతని బాధ్యత కదా ప్రజలకు చెప్పాల్సిందే. అతని రాజ్యంలో జరిగే తప్పిదాలు ఏవైనా ఉంటే మరి ప్రజలకు తెలియచేయాలా లేదా? తెలియచేయడం తప్పంటారా? ఇప్పుడు తెలియచేయాలి, ఓకే తెలియచేశారు, కానీ దానికి సంబంధించి తెలియజేశారా తెలియజేయలేదా అనేది కాదు కదా మనం మాట్లాడేది. అసలు ఏంటి దీంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు ఏమంటారు? అసలు లాభ నష్టాలు ఏముంది? కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో డెఫినెట్గా కంప్లైంట్ని తీసుకుంటారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసినట్లుగా కోర్టుని ప్రభావితం చేస్తున్నారంటారా హైకోర్టు జస్టిస్? ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సిందండి. ప్రభావితం చేస్తున్నారా చేయట్లేదా అంటే అవును అనొచ్చు కాదు అనొచ్చు. ఇప్పుడు అతను పెట్టిన మెయిన్ అలిగేషన్ అయితే అదే కదా, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లెటర్ ప్రకారం తీసుకుంటే, అందులో పొందుపరిచిన అంశాల ప్రకారం తీసుకుంటే, అందులో రేస్ చేసిన అలిగేషన్స్ ప్రకారం తీసుకుంటే అవునని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఎనీ జడ్జ్ వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం గవర్నమెంట్ నుంచి, అంటే ఏ పొజిషన్లో ఉంటుందో గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ నుంచి ఎటువంటి మొర్టాలిటీ బెనిఫిట్ తీసుకోకూడదు, మ్యూచువల్ బెనిఫిట్ తీసుకోకూడదు, ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రజలకి న్యాయం జరగాల్సిన చోట ప్రజలకి న్యాయం జరగకుండా ప్రభుత్వం సైడ్ పార్షాలిటీ వస్తుంది కాబట్టి అందుకే తీసుకోకూడదు అని అంటారు. అయితే ల్యాండ్ కొండం తప్ప అని కొంతమంది అడగచ్చు, తప్పు కాదు. ల్యాండ్ ఎలా కొనాలి అనేది మీకు చెప్తాను. ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వము క్యాబినెట్ సమావేశాలు పెట్టేసి జీవో పాస్ చేసేసి మేము ల్యాండ్స్ ఇచ్చేసామంటే అది రైట్ కదా? నో, ఇట్స్ రాంగ్. క్యాబినెట్ సమావేశం చేసి నువ్వు ఎవరికి ఇవ్వాలి? నువ్వు క్యాబినెట్ సమావేశాలు దేని గురించి, నీ ప్రభుత్వం దేని గురించి ఉంది? ప్రజల గురించి, బ్యూరోక్రాట్ల గురించో లేకపోతే ఇంకొకరి గురించో కాదు. మరి వీళ్ళు ల్యాండ్ కొనకూడదా అంటే ఎస్, డెఫినెట్గా కొనచ్చు. అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో ఉన్న కొన్ని ప్లేసెస్
ఈ పోర్టల్తో త్రూ ఎవరైనా జనరల్ పబ్లిక్ కొనుక్కోమని చెప్పేసి ఈ కార్ట్ పెట్టారు, అనౌన్స్ చేశారు పబ్లిక్ అనౌన్స్మెంట్. ఎవరైనా దాంట్లో తీసుకోవచ్చు, అందులో జడ్జిలు కానివ్వండి దాంట్లో తీసుకోవచ్చు, క్వశ్చన్ లేదు దాంట్లో, క్వశ్చన్ చేయడానికి లేదు. అది పబ్లిక్ బెనిఫిట్ పొందినట్టు కాదు. నేను కూడా ఒక సామాన్య వ్యక్తుడిగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటాను, తీసుకుంటాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం నుంచి వీళ్ళకి అలొకేషన్ అనేది జరిగింది. నువ్వు డబ్బులు ఇచ్చి అలొకేషన్ చేసుకున్నావా, రేటుతో అలొకేషన్ చేసుకున్నావా అనేది మ్యాటర్ కాదు. ఓకే, అలొకేషన్ జరిగిందా లేదా అనేది మ్యాటర్. ఎస్, అలొకేషన్ అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే సీఎం అలొకేషన్ చేశాడో దానికి సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ పదోన్నతిని ఆపటానికే ఇది జరిగిందంటారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ఇది జరిగిందంటారా? ఇక్కడ వాస్తవం ఒక విషయం మాట్లాడుకుందాం. అసలు ఆయన పదోన్నతిని అడ్డుకోవాల్సిన అవసరం వీళ్ళకేంటి? ఇవి జరగకపోయింటే, లెట్ అజ్యూమ్ ఎ మూమెంట్, ఇలాంటివి జరగకపోయింటే వాళ్ళని అలగేట్ చేసే కానీ, ఇట్లాంటి ఆరోపణలు చేసే కానీ సిచ్యువేషన్ వచ్చిండేదా? దెర్ ఈజ్ నో సర్కమ్ టెన్స్. లెట్ అజ్యూమ్ ఎ మూమెంట్ ఈ సిచ్యువేషన్ జరగకపోయింది ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. ఎందుకు అనవసరంగా అన్న ప్రజలు, అంటే కొంతమంది కొన్ని మీడియాలు కానివ్వండి లేకపోతే కొన్ని పార్టీస్ కానివ్వండి డిఫరెంట్ మేనర్లో, ఎందుకు మీకు ఇంకో విషయం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ టు సేవింగ్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ సిస్టమ్ని సేవ్ చేయడం ఇది. అంటే నేను క్వశ్చన్ అడిగితే ఏదో నా మీద రివర్స్ అయిపోతావా? ఇది ఎక్కడ ఫెయిర్ ఎనఫ్ ఆఫ్ డెమోక్రసీ? డెమోక్రసీలో ద ఫస్ట్ లైన్, ఫస్ట్ వర్డే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ చేయడమే మన రైట్. మరి ఆ రైట్ని నేను ఎట్లా లాస్ చేసుకుంటాను? ఎవరైనా కూడా లాస్ చేసుకోరు. మరి అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఆయన ఎందుకు లాస్ చేసుకుంటాడు? ఇప్పుడు ఈయన కూడా యూస్ చేసుకుంటారు. అంటే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఎలా ఉండిపోతున్నాయి అంటారు? ఇది వెయిట్ చేసి చూడాల్సినవి. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ అనేది ఇప్పుడు అక్కడ ఎలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు, దీనికంటే ఒక ప్రొసీజర్ లేడౌన్ అయ్యింది ఆల్రెడీ. అంటే ఒకవేళ అలిగేషన్ జరిగినప్పుడు కమిటీ ఎలా ఫామ్ చేస్తారు, కమిటీ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, కమిటీ ఎంక్వైరీలో నిజంగా బయటపడ్డాయా లేదా, ఆ కమిటీ బయట వేసిన రిపోర్ట్లను బేస్ చేసుకొని అలిగేషన్స్ ఖచ్చితంగా ప్రూవ్ అయి ఉన్నాయన్నప్పుడు ఇక్కడ రెండు వేస్ ఉంటాయి. ఒకటి ప్రూవ్ అయితే ఏముంటాయి, ప్రూవ్ కాకపోతే ఏముంటాయి. ఒకవేళ ప్రూవ్ అయితే ఎగ్జిట్ రూట్ ఉంటుంది, ప్రూవ్ అవ్వకపోతే కంటిన్యూషన్ ఉంటుంది. సింపుల్. అసలు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెటర్ సీజే గారికి ఇచ్చారో దాని మీద అసలు రమణ గారి మీద విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరు లెటర్ ఇచ్చినా విచారణ అయితే కామన్, అది మామూలు ప్రొసీజర్. అది విచారణ చేయరు, వీళ్ళు ఇస్తేనే చేస్తారు, వాళ్ళు ఇస్తే చేస్తారు అనేది ఉండదు ఎప్పుడు కూడా. విచారణ అనేది కామన్. మీకు ఇందాకే నేను మీకు ఫస్ట్లో చెప్పాను, వీర రాఘవ రెడ్డి అని చెప్పేసి ఒక కామన్ మ్యాన్, వాళ్ళ కూతురికి స్కూల్లో ప్రమోట్ చేయలేదని చెప్పేసి అని కేసు వేసినప్పుడు గుడ్ ఫెయిత్ కింద జడ్జ్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి జడ్జి మీదనే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి, వాళ్ళని తీసేయండి, వీళ్ళు మాకు ఓనర్లు కాదు, వీళ్ళు మాకు సర్వెంట్లు, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ప్రజలమే, మేము ఇక్కడ రాజులము, అంతేకాని మిగతా ఎవరైనా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఈ రాజ్యాంగంలో అందరూ మాకు సేవ చేసే వాళ్ళే అని చెప్పేసి ఆయన వాదించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఆయన కేసు వేయడం జరిగింది, జడ్జిల మీద కూడా. ఒక కామన్ మ్యాన్, మరి ఆయనకున్న రైట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళకు ఉండదా? అంటే ఒక కామన్ మ్యాన్కి అలాంటి రైట్స్ ఉన్నప్పుడు ఒక సీఎం డైరెక్ట్గా చేయాల్సినంత అవసరం ఉందంటారా, ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో? లేదంటే ఎవరికైనా ఈ రాజ్యాంగంలో అందరికీ సేమ్ హక్కులే ఉంటాయండి. కాకపోతే మనిషి ఒక హోదాలోకి వెళ్ళినప్పుడు చూసే చూపులని డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా అందరికీ ఒకటే, అది ఎవరికైనా కూడా. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రజల తరపున ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏవైతే ప్రభుత్వానికి వస్తాయో అవి ప్రజలకు వచ్చినట్టే అల్టిమేట్లీ. ఓకే, సో అవి ప్రజలకు తగిలినట్టే అల్టిమేట్లీ. కాబట్టి ప్రజల తరపున ఆయన చేయాలి, ప్రజలకు చెప్పాలి. ఇప్పటి రోజు అడుగుతారు, ప్రజలే అడుగుతారు, ఏమైనా నీకు ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు మాకు ఎందుకు చెప్పలేదని అడిగితే, ప్రజలు అడిగినప్పుడు ఏం చేయాలని ఆన్సర్ ఏం చెప్తాడు? ఇది ప్రజాస్వామ్యము, ప్రజలు అడుగుతారు, ఎవరు ఏం సమాధానం చెప్పాలి? థ్యాంక్ యూ బాలగారు. చూశారు కదండి, ఈ విషయంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో కాలమే చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe.
subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.